ఇదేనండి ఏం జరిగినా అంతా మన మంచికే అంటూ ఉంటారు కానీ నా లైఫ్ లో జరిగిన దాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు నా చేతిలో 10000 రూపాయలు కూడా లేవు కానీ రెండు రోజుల్లో 10 లక్షల రూపాయల్ని అరేంజ్ చేయాలి నేను గానే డబ్బు అరేంజ్ చేయకపోతే నా కుటుంబానికి నా మొహాన్ని చూపించలేను నా వల్ల నా ఫ్రెండ్ కూడా ఇందులో ఇరుక్కున్నాడు మీ వెళ్ళి ఎవరిని డబ్బు అడిగినా ఉంచుకొని కూడా లేవని మా మొహం మీదే చెప్తున్నారు చూద్దాం మాకంటే ఒకడు చిక్కకపోతాడా ఐస్ క్యూబ్ బా హే బా రే రారా మామా కిషోర్ వచ్చాడా ఎవడూ రాలేదు డబ్బను కానీ మొహం కూడా చూపించట్లేదు బ్రదర్ నేను చాలా మంది దగ్గర ట్రై చేశానురా నెల ఆగినా కూడా కష్టమే ఆ పోలీస్ వాడితో కొంచెం కొంచెంగా ఇద్దామని మాట్లాడదాం లేదురా మాట్లాడి చూశాను వర్కౌట్ అవ్వలేదు చెప్పిన టైంకి ఇవ్వకపోతే పరువు పోతుంది అన్నింటినీ అమ్మినా కూడా 2-3 లక్షలు చేతికొస్తాయి ఏదో చెయ్యాలరా రే మామా మన చంద్రుని అడిగావా ఏ చంద్రురా ఉండు నేనే అడుగుతా ఒక్క గొక్క గొంతులోకి వెళ్ళిందో లేదో బాత్రూమ్ టైం ఎంత అయింది వాష్రూమ్కి వెళ్ళేస్తాం చూసుకో సారీ బాస్ తెలియకుండా గుద్దేశాను చూసుకుంటా వద్దటయ్యా కోపడకండి బాస్ మేమే చేతిలో డబ్బు లేకుండా అప్పు తీసుకుని మందు కొడితే దాన్ని పడేసావు నువ్వు ఉండండి ఇదిగో చూడండి నా పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీరు ఎంతైనా తాగండి సార్ ఎంతైనా తాగండి బిల్లు నాదే డోంట్ వరీ బాస్ హ్యాండ్ టచింగ్ మందు మిస్సింగ్ కోపడకండి బాస్ బాల్ బాయ్ వీళ్ళు ఎంత తాగినా సరే పోసే బిల్లు నాదే కోపడ కూర్చో తాగు మీరు కూర్చోండి ఓకే మెంటలా వాడు మన మందు కింద పడేసి మనకి ఇంత డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నాడు మనం తాగేదానికి కూడా డబ్బులు ఇచ్చేస్తానంటున్నాడు ఎవడ్రా వాడు హలో ఒకసారి ట్రామా ఎవరైనా సార్ అతను మా రెగ్యులర్ కస్టమర్ నాకు టిప్స్ 2000-3000 ఇస్తారు అతను చాలా పెద్ద పార్టీ సార్ మీరేం డిస్టర్బ్ చేయకండి పెద్ద పార్టీ అంటే ఒక 10 లక్షలు అడిగితే ఇచ్చేస్తాడా అదంతా అతనికి జుజుబీ సార్ జుజుబీ అంటే సార్ నేనే అతని దగ్గర 2 లక్షలు తీసుకున్నాను అప్పుడు చూడండి అతను చూడడానికి అలా ఉంటాడు మీకు నచ్చితే ఏ హెల్ప్ అయినా చేసేస్తాడు అవని సరే నువ్వెందుకు అతనికి నచ్చావు సరిగా లేదే వెళ్ళండి సార్ ఐఎమ్ సారీ బాస్ రే వాడు నచ్చిన అలా ఉంచు ఇతనంటే నిన్ను అదోలా చూస్తున్నాడు అవునరా మామా వాడెందుకు అలా చూస్తున్నాడు నన్ను రే వీడు వాడే అనుకుంటాన్రా ఎవడు వాడే వాడు నన్నే చూస్తున్నారా చూడండి నిన్ను విగ్రహం చూసినట్టు గుచ్చు గుచ్చు చూస్తున్నాడు రే అనవసరంగా అలా మాట్లాడకరా ఇంకా వారం రోజులు నా పెళ్లి ఉంది ఊరికేదో కామెడీ చెప్తున్నానని నా పెళ్లికి ఫిట్టింగ్ పెట్టకు బాగుందయ్యా ఎవరితో అడిగి వాళ్ళకి ఇచ్చాయి సార్ మీకే ఏ నువ్వు ఒకటివే మేమే ఇది మేము ఆర్డర్ చేయలేదు నువ్వు తప్పగా తీసుకొచ్చినట్టున్నావు లేదు సార్ కరెక్ట్ గానే తీసుకొచ్చాను గజేంద్ర సారే ఆర్డర్ ఇచ్చారు గజేంద్ర సార్ మై గిఫ్ట్ ఓకే రే కన్ఫర్మ్ రా డౌటే లేదు వాడు ఇచ్చిన డబ్బు కూడా నీకు అడ్వాన్స్ అనుకుంటాను ఇదిగో బాబు కానీ ఒకటి మాత్రం అడ్వైస్ నువ్వు మాత్రం వాడిని చూడక నేనెక్కడ చూసాను అయ్యో మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు చెప్పు పని అవగానే ఉదయం వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉంటాను సరే ఉండరా వాడేంట్రా ఓవర్గా చేస్తున్నాడు ఉండి ఈ డబ్బులు వాడు మొహం మీద కొట్టేసి వస్తా ఏ ఎవరయ్యా నువ్వు నాకెందుకే ఫుడ్ ఆర్డర్ చేసావు నేను ఫుడ్డే కదా సార్ ఆర్డర్ చేశాను నేను ఒకటి చేస్తే మీరు ఒకటి చేయాలి నువ్వు ఒకటి నాకు చేస్తే నేను ఎందుకే నీకు చేయాలి ఇదిగో నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు అనుకుంటున్నట్టు వ్యక్తి నేను కాదు అయ్యో బాస్ మీరు అనుకునే వ్యక్తి నేను కాదు మీరు కీర్తి బ్రదర్ కాబట్టి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను సిన్సియర్ లవ్ బాస్ మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామనే ఇదిగో ఈ కీర్తి లవ్ ఇవన్నీ నాకు తెలియదు ఇంకోసారి నా కళ్ళు ముందు కనిపించకు అంతే రే ఎందుకురా ఇంకా నేను గొడవ మొదలట్లేదు సార్ మీరు కొట్టిన మందు వల్ల సిస్టర్ని మర్చిపోయారు సార్ మాకే 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 91 గా ఇది ఉంచుకోండి బాగా చాలా హెల్ప్ చేయండి అనుకునే వాళ్ళం మేము కాదు.